ఒక్కసారే అన్ని తానే చూసుకుంటారట. ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులు ఆ సబ్జెక్టుపై మాట్లాడడానికి ఇష్టపడరు. పెద్దసారు కనుసన్నల్లోనే అంతా సాగుతున్నందున తామేమీ చెప్పలేమని సున్నితంగా తిరస్కరిస్తారు. వేల కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఆ ఇంజనీరింగ్ అద్భుతం గురించి ప్రజాప్రతినిధులే మాట్లాడలేని పరిస్థితి ఎందుకొచ్చింది? అంతా ఓపెన్ సీక్రెటే అయినా ఎవరూ ఓపెన్ కాకపోవడానికి కారణాలేంటి? ఆసక్తికర కథనం ఇప్పుడు చూద్దాం. అన్నీ ఆ పరమాత్మనికే ఎరుక అని పెద్దలు అంటుంటారు. ఈ మాట కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న చర్చకు అతికినట్టు సరిపోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక యజ్ఞంలా భావించి నిర్మిస్తున్న కీలకమైన ఎత్తిపోతల పథకం ఇది. ఈ ప్రాజెక్ట్ మొత్తం సీఎం కేసీఆర్ అదుపాజ్ఞల్లోకి వెళ్ళింది. ప్రాజెక్టులో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏముంది అనే అంశాలను అణువణువు ఆయన మాత్రమే వివరించగలరు. మేడిగడ్డ మొదలు పెడితే ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధమైన లక్ష్మీపూర్ పంప్ హౌస్, దానిపైన ఉన్న మిడ్మానేరు, ఆపై ఉన్న కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, ఇటు పునరుజ్జీవ పథకమైన శ్రీరామ్ సాగర్కు నీటిని ఎత్తిపోసే ప్రక్రియ, ఇలా కాళేశ్వరం క్యాడర్ ప్రాజెక్టులో దేని గురించి అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద మాత్రమే క్షుణ్ణమైన సమాచారం ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎక్కడెక్కడ పని ఏ స్థాయిలో కొనసాగుతోందో, ఎక్కడ పనులు పూర్తి కావచ్చాయో అన్న పూర్తి వివరాలు ఆయన వద్దే లభిస్తాయి. కాళేశ్వరం తన కలల ప్రాజెక్టు కాబట్టే దానిపై కేసీఆర్కి అంత పట్టు. తెలంగాణలో మిగిలిన ప్రాజెక్టుల కంటే కూడా కాళేశ్వరానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు కేసీఆర్. కంచి పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడి నుంచే అధికారులతో 3-4 సార్లు ఫోన్లో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీపూర్లోని బాహుబలి మోటార్లకు వెట్రన్ నిర్వహించారు. అయితే అంతకుముందు ఆ వెట్రన్ పూర్తయిందా లేదా అనే అంశాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. వెట్రన్ ప్రక్రియ కాస్త ఆలస్యం కావడంతో అధికారులు టెన్షన్ పడ్డారు. సాయంత్రం 5 గంటలకు జరగాల్సిన ప్రక్రియ రాత్రి 9:30 వరకు విజయవంతం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ ఫోన్ చేసి వెట్రన్ విజయవంతం చేసిన అధికారులను అభినందించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ప్రాజెక్టుపై సమగ్ర కథనాలు ఇవ్వాలంటే మీడియా ప్రతినిధులకు సరైన సమాచారం అందుబాటులో లేదు. దీనిపై సంబంధిత అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను మీడియా వారు ఎన్నిసార్లు సంప్రదించినా వారు మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. తాము మాట్లాడితే పెద్దసారు నొచ్చుకుంటారని చెప్పి సున్నితంగా తిరస్కరిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. గతంలో సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్టులోని 6వ ప్యాకేజీ అయిన నందిమేడారం పంప్ హౌస్లోని మోటార్లకు వెట్రన్ నిర్వహించారు. అది విజయవంతమైంది. ఆ ఘటనకి పత్రికలు, మీడియా పతాక స్థాయిలో ప్రచారం కల్పించాయి. అయితే ఆ వ్యవహారంపై సీఎం కేసీఆర్ నారాజయ్యారట. కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన ప్రతి చోట తన పేరే ఉండాలన్న తపన ఆయనలో బలంగా ఉందట. ఈ కారణంగానే మంత్రులు సహా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల వరకు ఎవరూ కాళేశ్వరం విషయాలు మాట్లాడడానికి చొరవ చూపడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైంది కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్లో నిర్మించిన అండర్ గ్రౌండ్ పంప్ హౌస్. 117 మీటర్ల లోతు నుంచి నీటిని ఇక్కడ ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఇందుకు 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భారీ మోటార్లు ఏర్పాటు చేశారు. త్వరలో వీటిని ప్రారంభించాలన్న ఉద్దేశంతో వీటికి వెట్రన్ నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన పరిణామాలు ఆశ్చర్యం కలిగించాయి. లక్ష్మీపూర్ పంప్ హౌస్ నుంచి ఎత్తిపోసే నీరు గ్రావిటీ కెనాల్కు చేరుకుని అక్కడి నుంచి మిడ్మానేరు ప్రాజెక్ట్, పునరుజ్జీవ ప్రాజెక్టుల ద్వారా శ్రీరామ్ సాగర్కు చేరుతుంది. అయితే అక్కడ గ్రావిటీ కెనాల్లోని నీటిని ఎత్తిపోసే దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడే కాకుండా పంప్ హౌస్ లోపల కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటిని సిమ్ఓకు కనెక్ట్ చేశారు. వీటి ద్వారా ముఖ్యమంత్రి నిత్యం పనులను పర్యవేక్షిస్తారట. లక్ష్మీపూర్ పంప్ హౌస్లకు వెట్రన్ నిర్వహించి అది విజయవంతం అయ్యే వరకు ఎవరికీ సమాచారం ఇవ్వద్దని అధికారులకు ఆదేశాలు వచ్చాయి. అయితే ఈ సంగతి తెలుసుకున్న ఏబిఎన్ ప్రతినిధులు అక్కడికి వెళ్లారు. కాసేపటికి స్థానిక ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ కూడా అక్కడికి వచ్చారు. ఎమ్మెల్యే వచ్చిన విషయం తెలుసుకున్న ప్రాజెక్టు అధికారులు సిఈ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి ఆయన వద్దకు వచ్చారు. సార్, సీసీ కెమెరాలు ఉన్నాయి, జాగ్రత్త, పెద్ద సార్ అంతా గమనిస్తున్నారు, ఇక్కడ మీడియాతో మాట్లాడడం వంటివి చేయకండి అని ఎమ్మెల్యేకు సెలవిచ్చారు. పాపం, వెట్రన్ చూద్దామని వచ్చిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అధికారులు చెప్పిన హెచ్చరికలు విని ఆ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెట్రన్ గురించి స్పందించమని
ఏబిఎన్ ప్రతినిధి కోరితే ఆ ప్రక్రియ జరుగుతున్న ప్రదేశానికి కాస్త దూరం తీసుకెళ్లి మాట్లాడారు. అంటే ఈ బాహుబలి పంప్ హౌస్ తన చేతుల మీదుగా ప్రారంభమయ్యాకే ఎవరైనా మాట్లాడాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారన్నమాట. అందుకే పెద్దసార్ ఆదేశాలపై అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ఒకంత అప్రమత్తత పాటిస్తున్నారు. అధికారులను ప్రజాప్రతినిధులను భయపెట్టే మరో ఘటన కూడా ఈ సందర్భంగా చర్చకొస్తోంది. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టును అన్ని తానే చూసుకున్నారు. ప్రారంభం నుంచి చివరి దశ వరకు రేమవళ్లు శ్రమించి ప్రాజెక్టును ఈ స్థాయికి ఆయన తెచ్చారనడంలో భిన్నాభిప్రాయాలకు తావుండదు. ఒక దశలో గవర్నర్ నరసింహన్ కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్కి వచ్చినప్పుడు హరీష్ రావును కాళేశ్వరరావు అని కూడా సంబోధించారు. ఈయనకి ఈ పేరే కరెక్ట్ అని కూడా చెప్పారు. అంటే కాళేశ్వరంపై హరీష్ రావు ప్రభావం ఎలాంటిదో అర్థమవుతోంది. అయితే రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వలేదు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆరే అన్ని తానే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు. హరీష్ రావుకు ఉద్దేశపూర్వకంగానే మంత్రి పదవి ఇవ్వలేదన్న చర్చ కూడా జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఆ క్రెడిట్ అంతా హరీష్ రావుకు వెళ్లే అవకాశం ఉండడంతో కావాలని ఆయన్ను పక్కన పెట్టారన్నది కొందరి అభిప్రాయం. ఈ మాటల్లో ఎంత వాస్తవం ఉందో ఆ భగవంతుడికే ఎరుక. ఏ తర్వాత చెప్పొచ్చేదేమంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడడానికి కానీ ఆ సమాచారం ఇవ్వడానికి కానీ అటు ప్రజాప్రతినిధులు లేదా అధికారులు జంకుతున్న మాట వాస్తవం.